రొటీన్ గా చేసే ఉద్యోగాన్నే అప్పుడప్పుడు పోటీలుగా నిర్వహించుకొని ప్రైజులు ఇచ్చుకుంటే ఉత్సాహంగానే ఉంటుంది. అడవుల్లో పనిచేసే కార్మికులు కూడా ఈ తరహా కాంపిటీషన్ తోనే సందడి చేశారు. స్విట్జర్లాండ్ బ్రెయిన్జాలో ప్రపంచ లాగింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొని సత్తా చాటారు. గ్రాండ్ గా సాగిన లాగింగ్ ఛాంపియన్షిప్ లో 26 దేశాలకు చెందిన 100 మందికి పైగా పాల్గొన్నారు. వృత్తికి తమ నైపుణ్యాన్ని జోడిస్తూ వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు. ఓ చెట్టును త్వరితగతిన నేల కూల్చడం, చెట్ల కొమ్మలను తొలగించడం లాంటి విభాగాల్లో కార్మికుల నైపుణ్యాన్ని పరిశీలించారు నిర్వాహకులు. '1970లో అటవీ కార్మికుల కోసం ప్రారంభమైన ఈ పోటీలను ప్రతి 2 ఏళ్లకోసారి నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది చేపట్టిన కాంపిటీషన్ కు విశేష స్పందన లభించింది. 31వ ఛాంపియన్షిప్ లో పాల్గొనేందుకు అనేక మంది ముందుకొచ్చారు. తమదైన రంగంలో నిర్వహించిన పోటీలను ట్రీ కటర్స్ ఎంజాయ్ చేశారు. ఉత్సాహభరితంగా సాగిన పోటీల్లో జర్మనీకి చెందిన యులి హబర్ విజేతగా నిలిచాడు. టీమ్ ఈవెంట్లోనూ జర్మనీ బృందమే ఛాంపియన్షిప్ కైవసం చేసుకుంది.